హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూర్జహాన్స్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పోహా టిక్కీ. పిల్లలకి ఇది ఎంతో నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు మరవరు ఈ రెసిపీని. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్ ఐటంలోకి కానీ తినొచ్చు. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. మరి దీని తయారీ విధానం లేట్ చేయకుండా చూసేద్దాము. ముందుగా 2 కప్పుల అటుకుల్ని తీసుకున్నాను. ఆ అటుకులని ఒకసారి కడిగేసుకోవాలి. ఆ వాటర్ని పారేశాక కొన్ని వాటర్ పోసుకొని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి దానిని. చూసారు కదా, ఇలా 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేయాలి. తర్వాత మరో బౌల్ తీసుకుని అందులో 1.5 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్లో 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని మజ్జిగలా చేసి ఆ మజ్జిగని రవ్వలో కలుపుకోవాలి. మీరు పుల్లటి పెరుగు ఉంటే అది కూడా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. తర్వాత 1 లెమన్ పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలేకుండా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా, కొన్ని వాటర్ వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని బాగా చేత్తో మెదపాలి. లేదంటే ఒకసారి మిక్సీ జార్లో వేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు రవ్వని అటుకులని 2 కలుపుకోవాలి. మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవి 2 కలుపుకున్నాక 1-2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. తర్వాత తురిమిన క్యారెట్, 1 స్పూన్ జీలకర్ర వేసి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా లాస్ట్కి ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్ని ముందే వేయకూడదు. ఇది ఆనియన్ వేసుకున్నాక పిండి కొంచెం పల్చగా అయిపోతుంది, అలా అయితే టిక్కీస్ కరెక్ట్గా రావు. తర్వాత కడాయి స్టవ్ పైన పెట్టేసి కొంచెం షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాక రవ్వ మిశ్రమాన్ని ఇలా ముద్దలా చేసి టిక్కీలు చేసుకోవాలి. సరిగ్గా ఈ కన్సిస్టెన్సీలో రావాలి పిండి. అలా అయితేనే క్రిస్పీగా ఉంటాయి, మళ్ళీ ఆయిల్ కూడా పీల్చుకోవు ఎక్కువగా. సైజ్ అనేది మీరు పెద్దగా అయినా వేసుకోవచ్చు, చిన్నగా అయినా వేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తేనే బాగుంటుంది. కొంచెం చల్లబడితే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీనెస్ అనేది ఉండదు. వన్ బై వన్ ఇలా వేసుకుంటూ షాలో ఫ్రై చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీలోకి క్యాబేజ్ తురుము కానీ, క్యాలీఫ్లవర్ సన్నగా కట్ చేసేసుకొని కానీ, పచ్చి బఠానీ తురుము కానీ, అన్ని ఏ వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నా కూడా అవి వేసేసుకోవచ్చు. పిల్లలకి హెల్దీ కూడా. ఒక్కోసారి స్నాక్ ఐటెం ఏం చేయాలో అర్థం కానప్పుడు మాత్రం ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. దీంట్లోకి టమాటో కెచప్ కానీ పల్లీ చట్నీ కూడా చేసేసుకోవచ్చు, మన ఇష్టము. కలర్ చేంజ్ అయిపోయాయి కదా, క్రిస్పీగా కనబడుతున్నాయి కదా. ప్లేట్లు టిష్యూ పేపర్ వేసేసి తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా ఉండే పోహా టిక్కీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో